తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలను ప్రభుత్వం గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్లోని 5 ప్రాంతాలు కరోనా భయం గుప్పిట్లో ఉన్నాయి. ఎల్బీ నగర్, మలక్పేట్, కార్వాన్, చార్మినార్, ఖైరతాబాద్ ప్రాంతాలలో మొత్తం 72 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో 330 కేసులు ఈ 5 ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్తి వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రీన్ జోన్లుగా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లోనే కరోనా కేసుల విజృంభణ కొనసాగుతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 90% కేసులన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లోనే, ఇప్పటికే 1000 కేసులకు దాటి నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్, మలక్పేట్, కార్వాన్, చార్మినార్, ఖైరతాబాద్ 5 జోన్లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తా ఉంది. అయితే మొన్నటి వరకు సరీ చప్పుడు లేకుండా ఉన్న ఎల్బీ నగర్ ప్రాంతమంతా కూడా ఒకేసారి ఉలికిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చైతన్యపురి లోని రామాలయం వీధిలో ఉన్నాం. పూర్తిగా ఇక్కడ అసలు 2 నెలలుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. మలక్పేట గంజి వల్ల పూర్తిగా ఎల్బీ నగర్ అంతా కూడా అతలకుతలమైతున్న పరిస్థితి కనిపిస్తుంది. మలక్పేట మహబూబ్ మన్షన్ మార్కెట్ వల్ల దాదాపు 100 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మలక్పేట గంజికి ఆనుకునే ఎల్బీ నగర్ ప్రాంతం అంతా ఉండడంతో ఈ కేసుల విజృంభణ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మలక్పేట పూర్తిగా జోన్ అంతా కూడా కంటైన్మెంట్ చేయడం జరిగింది. మరోవైపు ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక ఎల్బీ నగర్ జోన్ లోనే 15 కంటైన్మెంట్ ఏరియాలు ఏర్పాటు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 72 కంటైన్మెంట్ ఏరియాలు ఏర్పాటు చేస్తే ఒక్క ఎల్బీ నగర్ లోనే 15 ఉన్నాయి. అంటే మొత్తం 5 జోన్ల పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క జోన్కు 15 కంటైన్మెంట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 72 కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలినంతా కూడా గ్రీన్ జోన్ చేయడంతో ఆ మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే జనతా కర్ఫ్యూ కంటే ముందు ఎలాంటి జనజీవనం ఉందో అలాంటి జనజీవనం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ జనాలందరూ కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. ఇక్కడ మంత్రులు మాట్లాడే కార్పొరేటర్ ఉన్నారు, చెప్పండి ఇంతకుముందుకి ఎట్లా ఉండే పరిస్థితి? ఇట్లా 58 రోజుల నుంచి ఒక్క కేసు కూడా మా దగ్గర డివిజన్ లో లేదు. చైతన్యపురి డివిజన్ లో మంచి ఎప్పటికప్పుడు స్ప్రే కొట్టుకుంటూ బ్లీచింగ్ పౌడర్ కొట్టుకుంటూ కాలనీలు మొత్తం అవగాహన చెప్పించి రోజు రోజు చేసుకుంటూ పోతున్నాం. ఈ 2 కేసులు కూడా వచ్చిన మా అంటే తల్లిని చూస్తానికి పోయిందామే ఏడ చైతన్యపురి లో ఆమెకు తల్లిని చూస్తానికి పోతే తమ్మునికి చెల్లెకి ఇద్దరికి కరోనా వచ్చింది అక్కడ. అదే విధంగా ఈయన కూడా ఇల్లు కొనుక్కున్న నరసింహ మలక్పేటలో ఉంటుండే గంజిలో పనిచేస్తాడు. ఆ గంజిలో పనిచేసుకుంటూ ఈ 3 రోజుల కింద ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన 2 రోజు నాకు ఎక్కడ అవుతుందని చెప్పగానే అదే ఫోన్ చేసుకుని పిలిపించుకుని చూపించుకుంటే కరోనా అని తెలిసింది. దాన్ని ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ మొత్తం లోపల మొత్తం ఇవన్నీ కూడా రాకుండా చేసి బ్యాగ్లైట్ కట్టించి స్ప్రే కొట్టించుకుని మొత్తం కాలనీ మొత్తం స్ప్రే చేయించినాం. బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ అన్ని చల్లుకుంటూ ఎక్కడ కూడా ఎక్కడ అక్కడ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి అని చెప్పాము. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ఇదే విధంగా ఉన్న మనకు డివిజన్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అంతా మంచిగా ఉంది. ఈ 2 వచ్చింది అంటే మలక్పేట గంజి నుంచి వచ్చిన కేసు ఇది. చుట్టుపక్కల నివాసం ఉండే జనాలందరూ కూడా భయం గుప్పిట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కంటైన్మెంట్ జోన్ ఏరియా పరిధి మినహా మిగిలిన ప్రాంతం అంతా కూడా గ్రీన్ జోన్ అయి ఉంది. ఈ కంటైన్మెంట్ ఏరియాల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఎవరు కూడా బయటికి రాకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా లాక్డౌన్ ఉన్నప్పుడు జనాలు పెద్దగా ఇంతకుముందుకు రాలేదు, కానీ కంటైన్మెంట్ ఏరియాల వరకు మాత్రమే లాక్డౌన్ ను కఠినతరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాకుండా కఠిన నిబంధనలు అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ కంటైన్మెంట్ ఏరియాల్లో మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంతోష్ సత్యనారాయణ, టీవీ 5, చైతన్యపురి నుంచి.